వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు గద్య భాగంలో ఉన్నటువంటి మొదటి లెసన్ మంద సర్ప కథ అనేటువంటి పాఠ్యభాగం గురించి వివరిస్తాను చివరి వరకు చూడండి సంస్కృత సాహిత్యంలో చాలా కథలు అనేటువంటివి నీతి కథలు అనేటువంటివి ఉన్నాయి అందులో పంచతంత్రం అనేది ఒకటి ఆ పంచతంత్రాన్ని అనుసరించి చాలా నీతి కథలు అనేటువంటివి ఉన్నాయి వాటిలో హితోపదేశం ఒకటి హితోపదేశంలో నాలుగు భాగాలుంటాయి మిత్రలాభం మిత్రభేదము విగ్రహ సంధి సంధి అనేటువంటి నాలుగో భాగం నుంచి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఈ మందవిషసర్ప కథ అనేటువంటి పాఠ్యభాగం నారాయణ పండితుడు రచించాడు నారాయణ పండితుడు రచించినటువంటి ఈ పాఠ్యభాగం హితోపదేశంలో ఉన్నటువంటి సంధి అనే భాగం నుంచి స్వీకరించబడింది నీతి బోధక కథలన్నీ కూడా మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడాన్ని లక్ష్యంగా చేసుకొని మన కవులందరూ కూడా నీతి కథాకావ్యాలు రచించారు వాటిలో హితోపదేశం ఒకటి పూర్వం ఒక శిథిలమైనటువంటి ఉద్యానవనంలో మంద విషము అనే పేరు కలిగినటువంటి ఒక పాము నివసిస్తూ ఉండేది అది వృద్ధురాలు అవ్వడం వల్ల ఆహారాన్ని సంపాదించుకోలేక సరస్సు వడ్డున కూర్చొని ఉండేది దాన్ని దూరం నుండి చూసినటువంటి ఒక కప్ప ఆ కప్ప దూరం నుంచే పాముతో ఈ విధంగా మాట్లాడుతుంది ఎందుకని నువ్వు ఆహారాన్ని అన్వేషించట్లేదు అంటే ఆహారం కోసం వెళ్ళట్లేదు సర్పం బదులు పలికింది నాయన నా దుష్కరమైనటువంటి పరిస్థితి గురించి నీకు నేను ఏమి వివరిస్తానులే ఈ దురదృష్టవంతుని యొక్క కథను కనుక నువ్వు తెలుసుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు అని చెప్పినప్పటికీ కప్ప కుతూహలంతో చెప్పమని అడుగుతుంది అప్పుడు సర్పం ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది నాయన పూర్వం బ్రహ్మపురము అనేటువంటి ఆ బ్రహ్మపురంలో కౌంటిన్యుడు అనే పేరు కలిగినటువంటి ఒక క్షోత్రియుడు జీవిస్తూ ఉండేటువంటి వాడు సర్వగుణ సంపన్నుడు అలాంటి సర్వగుణ సంపన్నుడైనటువంటి కౌంటిన్యుడికి ఇరవై సంవత్సరాల కుమారుడు ఉన్నాడు ఆ ఇరవై సంవత్సరాల కుమారుణ్ణి నా దురదృష్టవశాత్తు అతన్ని నేను కాటు వేసిన తర్వాత అతను మరణిస్తాడు అతను ఎవరు అంటే సుశీలుడు అనేటువంటి బాలుడు ఆ డు మరణాన్ని విని కౌంటిన్యుడు దుఃఖంతో మూర్చపోయి పడిపోతాడు అది చూసినటువంటి బ్రహ్మపుర వాసులు అతని బంధువులు అందరూ అతని దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు ఓదార్చాలి కదండి కాబట్టి ఓదార్పుతో ఈ విధంగా చెప్తున్నారనమాట ఉత్సవం మందు మనకేదైనా కష్టం వచ్చినప్పుడు యుద్ధం జరిగేటువంటి సమయంలో దేశంలో ఏదైనా విప్లవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు రాజద్వారమునందు నందు శ్మశానం నందు మనం మరణించినటువంటి సమయంలో శ్మశానం నందు ఇలా ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే మనకి తోడుగా ఉంటారో వారే నిజమైనటువంటి బంధువులు కౌంటిని యొక్క స్నేహితుడు కపిలుడు కపిలుడు పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు మరణించినటువంటి ప్రతి వ్యక్తి జన్మిస్తాడు ఇవన్నీ కూడా ఎప్పుడోకప్పుడు జరుగుతూ ఉంటాయి వంద సంవత్సరాల తర్వాత అయినా నీ కుమారుడు మరణించేటువంటి వాడే అలాంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు బాధపడకూడదు మన జీవితంలో యవ్వనము అందము జీవితము ధన సంపాదన ఐశ్వర్యము ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ కాలం కలిసి ఉండాలి అనేటువంటి కోరికలన్నీ కూడా అనిత్యమైనటువంటివే కాబట్టి వాటి గురించి మనము బాధపడకూడదు బాటసార్లు చెట్టు కిందకి నీడ కోసం వెళ్ళినా కొంత సమయం తర్వాత ఆ నీడను వదిలిపెట్టి తమ గమ్యానికి చేరుకుంటారు కదా పంచభూతములతో నిర్మించబడినటువంటి ఈ శరీరం పంచభూతాల్లో ఎప్పటికైనా కలిసిపోతుంది కాబట్టి మనం పుట్టుక చావు గురించి ఆలోచించి మనిషిని కోల్పోయాము అనేటువంటి బాధ మనకి వియోగాన్ని కలిగిస్తుంది ఆ వియోగం అనేటువంటిది అంటే మనం దూరం చేసుకున్నాము అనేటువంటి భావన అనేటువంటిది అజ్ఞానానికి కారణమవుతుంది రోజులు గడిచే కొద్దీ మనం ఆ విషయాలన్నీ కూడా మర్చిపోతుంటాం కానీ మనం అజ్ఞానంతో చేసేటువంటి పనులు మాత్రం అలాగే బాధను కలిగిస్తూ ఉంటాయి కాబట్టి బాణము లేకుండానే శరీరమును దెబ్బతీయు దుఃఖమును మనం వెంటనే విడిచిపెట్టాలి అని చెప్పి తన స్నేహితుడు అతనికి ఉదార్స్తు ఉన్నటువంటి సమయంలో నిద్రలో నుంచి మెలకు వచ్చినట్లుగా లేచి నేను ఈ ఇంట్లో ఉండలేను నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు కౌంటిన్యుడు పంచేంద్రియాల నిగ్రహం లేనటువంటి వ్యక్తి అరణ్యంలో ఉన్న గృహంలో ఉన్న ఒకటే కాబట్టి మనకి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ముఖ్యం ఆ ఇంద్రియ నిగ్రహం వల్లే సుఖాన్ని త్యజించి పుట్టుక చావు ముసలితనము వ్యాధి బాధలతో కూడినటువంటి వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టగలుగుతాం కపిలుని ఉపదేశాన్ని విని సరే నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే అని అంటాడు కౌంటిన్యుడు కానీ దుఃఖంతో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు నిన్ను నేను శపిస్తాను అని చెప్పేసి నీవు కప్పలకు వాహనం కాగలవు అని చెప్పేసి శపిస్తాడు ఆ శాపాన్ని చూసినటువంటి కపిలుడు నీకు ఇప్పుడు సజ్జనులతో స్నేహం అవసరం అదే నీకు ఔషధం వంటిది కౌంటిన్యుడు కపిలుని యొక్క ఉపదేశామృతాన్ని స్వీకరించి శోకాన్ని అంటే తన దుఃఖాన్ని పోగొట్టుకొని యధావిధిగా ఉంటాడు కానీ బ్రాహ్మణుని శాపం వల్ల నేను కప్పలను మోయటకు ఇక్కడే నిల్చున్నాను ఆహారానికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి జరిగిన కథనంతా కూడా ఆ పాము కప్పతో చెప్తుంది మండూక రాజైనటువంటి జాలపాదుడు మండూకం అంటే కప్ప కప్పకి రాజైనటువంటి జాలపాదుని దగ్గరికి తీసుకువెళ్తుంది కప్ప అలా తీసుకెళ్ళినప్పుడు జాలపాదుడు పాము వీపుపై ఎక్కి విహరిస్తాడు ఒకనొక రోజు కదలలేకపోతున్నటువంటి ఆ పామును చూసి మండుకరాజు ఏమి ఈరోజు చాలా నిదానంగా వెళ్తున్నావు అని అడుగ్గా దేవా నేను ఆహారం లేక నీరసించి ఉన్నాను ఆ కారణం చేతే నేను ఈరోజు కదలలేకపోతున్నాను ఆ మాటలు విన్నటువంటి ఆ కప్ప అక్కడున్నటువంటి కప్పని రోజుకొక దానిని తిను అని చెప్పేసి చెప్తుంది అలా అన్నిటినీ తినగా చివరకు మండుక రాజు వంతు వస్తుంది మండూక రాజును కూడా తినేస్తుంది తన కార్యాన్ని చాలా సులువుగా పూర్తి చేసుకుంది పాము అందుకే తెలివైన వాడు తన పని పూర్తి కావడం కోసం శత్రువులను తన వీపు మోయగలుగుతాడు కాబట్టి ఏదైనా కార్యం జరగాలి అంటే పని పూర్తవ్వాలి అంటే మనకి శత్రువైనా సరే వారితో సన్నిహిత్యంగా ఉంటూనే మన పనులన్నింటినీ పూర్తి చేసుకోవాలి అనేటువంటిది ఈ పాఠ్యభాగం యొక్క నీతి Thanks for watching.